ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం, మన అందరికీ అర్థం కావాల్సినటువంటి విషయం ఇది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 10 ఏళ్లలో 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం ఎలగబెట్టింది. ఆ తర్వాత వైఎస్ జగన్ మరొక 5 ఏళ్లు ఎలగబెట్టారు. ఇద్దరు కలిసి 10 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకి, ఉద్యోగ అర్హులకి ఇచ్చినటువంటి మొత్తం ఉద్యోగాల సంఖ్య ఎంత అని నిన్న ఏపీ శాసనమండలిలో ఒక ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నకి సమాధానంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన సమాధానం వింటే మీరు ఆశ్చర్యపోతారనమాట. గడిచిన 2014 నుంచి 2024 మధ్య శాశ్వత ఉద్యోగాలు 1,59,924, అంటే మొత్తంగా 1,60,000 ఉద్యోగాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 10 ఏళ్లలో ఏపీ ప్రభుత్వం రిక్రూట్ చేసింది శాశ్వత ప్రాతిపదికన. ఈ 1,60,000లో మళ్ళీ 1,05,000 వరకు సచివాలయ ఉద్యోగులే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కొత్తగా వచ్చిన ఏపీ గ్రామ సచివాలయాలు, అదేవిధంగా పట్టణ వార్డు సచివాలయాలు, ఆ పరిధిలో జరిగినటువంటి నియామకాలే 1,05,000 ఉన్నాయి. అవి తీసేస్తే మొత్తం అన్ని రకాల ఉద్యోగాలు కలిపి 35,000 పోస్టులు తీశారండి 10 ఏళ్లలో. సచివాలయాలు పక్కన పెడితే 35,000 పోస్టులు ఆంధ్రప్రదేశ్లో జరిగిన నియామకాలు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పినటువంటి లెక్కలు ఇవి. శాసనమండలికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం ఇది. 35,000 పోస్టులు 10 ఏళ్లలో, ఏడాదికి 3,500 ఉద్యోగాలు, నెలకి 300 ఉద్యోగాలు తీస్తుంటే ఆంధ్రప్రదేశ్లో 3,500 ఉద్యోగాలు నియామకాలు చేస్తుంటే రాష్ట్రంలో ఏటా 3.5 లక్షల మంది పైబడి డిగ్రీ పట్టాలు పెట్టుకుని బయటకు వస్తున్నారు. 1,00,000 మంది ఇంజనీరింగ్ పట్టా తీసుకుని వస్తున్నారు. ఇతర అన్ని కోర్సులు కలిపితే 2-3 లక్షలు పైబడి ఉంటున్నారు. అంటే మీరు తీసే ఉద్యోగాలు 3 లక్షల మంది డిగ్రీ పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో ఏటా కాలేజీల నుంచి యూనివర్సిటీ నుంచి బయటకు వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నియామకాలు 3,500 ఏడాదికి. 10 ఏళ్లలో 35,000 ఉద్యోగాలు తీశారు గ్రామ సచివాలయాలు కాకుండా. ఈ 35,000లో మళ్ళీ పాత డిఎస్సి నియామకాలు, 1998-2008 డిఎస్సి సంబంధించినటువంటి వాళ్ళ పెండింగ్ విషయాన్ని కొంత పరిష్కరించి తీసుకున్న రిక్రూట్మెంట్స్, ఇవన్నీ కాకుంటే అసలు ఏం నియామకాలు జరుగుతున్నట్టు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక యువత అనేక రాష్ట్రాలకి వలస పోవాల్సినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దానికి కారణం ప్రభుత్వాలు కాదా? చూడండి, 1,59,924 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికన రిక్రూట్ చేశారట. ఇక ఒప్పంద విధానంలో అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో 14,850 పోస్టులు తీశారంట. పొరుగు సేవలు అవుట్సోర్స్ కింద 6,434 ఉద్యోగాలు చొప్పున 19 ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేశారంట. ఇది ప్రభుత్వం చెప్తుంది. ఏమవ్వాలి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు? 10 ఏళ్లలో మీరు 1,60,000 ఉద్యోగాలు మొత్తం అన్ని కలిపి తీస్తే 10 ఏళ్లలో వచ్చినటువంటి మొత్తం ఇంజనీర్లు ఎంతమంది, ఇతర అన్ని రకాల కోర్సులు పూర్తి చేసి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది? సుమారుగా 25,00,000 మంది 10 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసినటువంటి నిరుద్యోగులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తీసినటువంటి ఉద్యోగాలు మొత్తం 1,60,000. కనీసం 5-6% ఉద్యోగాలు కూడా లేవు బయటకు వచ్చినటువంటి వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు ఎక్కడ పోవాలి? అలాంటి సమయంలో కూడా డిఎస్సి రిక్రూట్ చేసి పెట్టినటువంటి సంతకానికి తగ్గట్టుగా విలువ ఉంచుదాం అన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి కనిపించకపోయాయి.